हाय फ्रेंड्स, मम्मी అంటే శవం, పాడవకుండా నిలవుంచిన శవం అని అనుకోవచ్చు. మరి అలాంటి మమ్మీ టూరిస్టుల వైపు చూస్తూ కళ్ళు కదిపితే ఎలా ఉంటుంది? హర్రర్ సినిమా కళ్ళ ముందు కదులుతుంది. ఇలాంటి ఘటన సిసిలీలో జరిగింది. ఆ మమ్మీ పాప ఎవరు? ఎప్పుడు చనిపోయింది? నిజంగానే కళ్ళు కదిపిందా? టూరిస్టులు ఏం చూశారు, ఏమంటున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ మిస్టరీ అంశం చుట్టూ అల్లుకున్నాయి. జనరల్గా మమ్మీలు అనగానే మనకి ఈజిప్ట్ గుర్తొస్తుంది. మమ్మీ పేరుతో ఈజిప్ట్ కథాంశంతో 3 సినిమాలు కూడా వచ్చాయి. అందువల్ల మనకు మమ్మీ పేరు గుర్తురాగానే ఈజిప్ట్ గుర్తొస్తుంది. అయితే ఇటలీలోని సిసిలీలో 8,000 పైగా మమ్మీలను భద్రపరిచారంటే నమ్మగలరా? దీని గురించి వార్తలు కూడా ఎప్పుడు రావు. అందువల్ల మనం చర్చించుకోం. అలాంటి సిసిలీలో ఇప్పుడు ఒక ఘటన కలకలం రేపింది. ప్రపంచంలోనే అందమైన మమ్మీగా పిలిచే ఓ పాప టూరిస్టులను చూసి కళ్ళు కదిపినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ పాప పేరు రొసాలియా లొంబార్డు. చనిపోయే నాటికి వయసు 2 ఏళ్ళు. 1920 డిసెంబర్ 2 తన 2 పుట్టినరోజు జరుపుకున్న వారానికి నిమోనియాతో చనిపోయింది. దాంతో ఆమె మృతదేహాన్ని మమ్మీగా మార్చి ఉత్తర సిసిలీలోని పాలెంలో దగ్గరున్న కాపుచిన్ కాటకౌమ్స్ దగ్గర ప్రదర్శనకు ఉంచారు. ఆ మమ్మీని మనం కూడా వెళ్ళి చూడొచ్చు. చనిపోయినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. పాప మమ్మీని చూశారుగా, అసలు మమ్మీలానే లేదు కదా, నిద్రపోతున్న పాపలాగా ఉంది. అందుకే ప్రపంచంలోని అందమైన మమ్మీగా చెప్పుకుంటున్నారు. ఈ సమయం కొల్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటడం వల్లే 100 ఏళ్ళైనా చిక్కు చెదరలేదు. ప్రతి సంవత్సరం 2,000 మంది కాటకోమ్స్కి వెళ్ళి ముఖ్యంగా ఈ పాప శవాన్ని చూసి అయ్యో పాపం అని జాలుపడుతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఆ పాప కళ్ళు కదిపింది అంటుంటారు. ఇలా ఒకరే ఇద్దరు అన్నారంటే పట్టించుకోకుండా ఉండిపోవచ్చు, కానీ చాలామంది ఇలానే చెబుతుంటారు. అదే విచిత్రం. ఇలానే మన పల్లెల్లో చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. చెట్లకు పాలు రావడం, విగ్రహాలకు రక్తం కారణం, వాటికి కారణం ఏంటన్నది సైంటిఫిక్గా ఎవరూ తేల్చరు. ఏం లేదు అని కొట్టి పారిస్తుంటారు. ఈ పాప విషయంలోనూ అదే జరుగుతుంది. ఓ బాక్సులో పాప శవాన్ని ప్రదర్శనకు ఉంచారు. టూరిస్టులు ఒకరి వెనక ఒకరు వెళ్ళి పాప శవాన్ని చూసి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. తాజాగా అలా వెళ్తూ కొందరు టూరిస్టులు పాప కళ్ళు కదిపింది అని గట్టిగా అరిచారట. దాంతో మిగతా వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిర్వాహకులు మాత్రం అది కామనే అని అన్నారు. దాంతో తాము చూసిన కామం ఎలా అవుతుంది, ఆ పాపలో ఆత్మ ఉంది అని వాదనకు దిగారు. సహజంగానే మనం దయ్యాలు మమ్మీల వంటివి చూడగానే మన కళ్ళకు ఏం కనిపించింది అనే దానికంటే మన బ్రెయిన్ ఏం ఆలోచించింది అన్నదే హాట్ టాపిక్ అవుతుంది. అంటే మనం శ్మశానానికి వెళుతున్నట్లయితే అక్కడ మనకు ఏది కనిపించకపోయినా బ్రెయిన్లో ఆలోచనలు మాత్రం అక్కడ ఏదో ఉంది, ఆ మూల చూడు ఏదో కదులుతోంది అని అనిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో అక్కడ ఏదో వస్తువులను ఎలుకలాంటిది కదిపినా అది దేమే కదిపింది అని మన బ్రెయిన్ అనేసుకుంటుంది. ఆ తర్వాత భయం మొదలవుతుంది. అప్పుడు మనం నిజాలు తెలుసుకోవడం కంటే ప్రమాదం నుండి బయటపడటమే ముఖ్యమని భావించే అవకాశాలు ఉంటాయి. ఈ పర్యాటకులు కూడా అలాగే ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నకు సైంటిస్టులు సమాధానం చెప్పారు. కాటకౌమ్స్లోని 8,000కు పైగా మమ్మీలలో 163 పిల్ల మమ్మీలు కూడా ఉన్నాయి. యూరప్ ఖండంలో ఎక్కువ మమ్మీలు ఉన్నది ఇక్కడే. చాలా మమ్మీలు అస్థిపంజరాలలాగా అయిపోయాయి. పిల్లల శవాలు మాత్రం అప్పుడే చనిపోయినట్లు నిద్రపోతున్నట్లు ఉన్నాయి. రొసాలియా అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదు అని భావించిన సైంటిస్టులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. పదే పదే బొమ్మ దగ్గర అటు ఇటు నడిచారు. అప్పుడు తెలిసింది ఓ విషయం, అక్కడున్న ఓ లైట్ వల్ల కళ్ళు కదుపుతున్నట్లు అనిపిస్తుందని తేల్చారు. ఆ లైట్ కాంతి తరంగాలు కళ్ళపై పడుతూ పాప కళ్ళు కదుపుతున్నట్లు కనిపిస్తుందట. 2 ఏళ్లకే పాప చనిపోవడంతో సంపన్నుడైన రొసాలియా తండ్రి అఫ్రెడో సలాఫియా కన్నీటి సంద్రమయ్యాడు. తన కూతుర్ని రోజు కళ్ళారా చూసుకోవాలని భావించి జింకియాసిడ్ ఆల్కహాల్ వంటి వాటితో ఎంబాల్మింగ్ చేశారు.
రొసాలియా శరీర భాగాలు ఇప్పటికీ పూర్తిగా కుళ్ళిపోలేదు. ఆమె మెదడు వదిన సైజ్ కంటే 50% మాత్రమే కుసించుకుపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.